పద్నాలుగు ఏళ్లు సీఎంగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకు చేసింది ఏమీ లేదని రాష్ట్ర అటవీ పర్యావరణ విద్యుత్ శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శనివారం చిత్తూరులో రైతులకు, వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు ఉపయోగకరంగా మ్యాంగో భవన్ను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతులు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, మామిడి రైతులు జిల్లా మామిడి పండ్ల సమాఖ్య భవనాన్ని నిర్మించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి జిల్లావాసిగా చిత్తూరుకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు, పార్లమెంట్ సభ్యులు రెడ్డప్ప, బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు జంగాలపల్లి శ్రీనివాసులు, ఎంఎస్ బాబు, జిల్లా కలెక్టర్ హరినారాయణన్, ఎమ్మెల్సీ భరత్ తదితర అధికార, అనధికార ప్రముఖులు పాల్గొన్నారు.